ప్రతిపక్ష నాయకుడిగా ఉండే కూడా ఒక దళితుని ఓర్వలేక ప్రశ్నించే గొంతు లేకుండా చేయడం జరిగింది నాకు అప్పుడే బాధ అనిపించింది 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోతుంటే పోవడం తప్పు తీసుకోవడం తప్పు ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా మాట్లాడాల్సిన సభ్యులు అసలు క్లియర్ మెజార్టీ ఉన్న తర్వాత కూడా చాలా బాధాకరమైన విషయం అప్పుడే నేను నాకు చాలా బాధ అనిపించింది అసలు నేను ఎమ్మెల్యేగా ఎన్నికే నేను ఏం చేయగలుగుతా ఈ 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిండు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలంటే ప్రతిపక్ష గతిగా స్థానంగా ఉండాలి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడలేము అని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్ష సభ్యులు తీసుకోవడం జరిగింది ఆ విధంగా చెప్పుకుంటూ పోతే కనీసం ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేకు అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మరి ప్రజాస్వామ్యం ఉన్నట్ట లేదా రాచరిక వ్యవస్థ నాకైతే అర్థం కావడం లేదు 3.5 సంవత్సరాలుగా నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడదామని మా ప్రాజెక్టులో భూ నిర్వాసితుల గురించి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి మాట్లాడదామని అపాయింట్మెంట్ అడిగిన సెక్రటరీ లేదు ప్రగతి భవన్లో మాకు అపాయింట్మెంట్ లేదు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాను రిప్రజెంటే ఇచ్చినాం కానీ దాని మీద స్పందన లేదు పోలీసులను పెట్టి దౌర్జన్యంగా కాంట్రాక్టర్ పనిచేస్తుంది అదే మా ఢిల్లీ ఇంటిగ్రేషన్ స్కీమ్ ప్రాజెక్టు 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తా అన్నారు 7 సంవత్సరాలైనా 50% వరకు కూడా కంప్లీట్ కాలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే రీడిజైన్ చేసి అవసరం లేకుండా మల్లన్న సాగర్ రిజర్వాయర్ అంత పెద్ద రిజర్వాయర్ కట్టి అవసరం లేకుండా 3 టీఎంసీకి టెండర్లు పిలిచి ఈరోజు అది నీళ్ళలో మునిగిపోయింది 1 లక్ష కోట్ల వరకుని 3 ఏళ్ళలో కంప్లీట్ చేసింది అదే నల్లగొండ జిల్లాకు సంబంధించిన ఉదయ సముద్రం కానీ ఎస్ఎల్బిసి సొరంగ మార్గం కానీ ఏ ప్రాజెక్టు కూడా జిల్లాలో అభివృద్ధి అనేది ఏం లేదు ఆయన కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలు పెన్షన్లు రేషన్ కార్డు ఇచ్చి కళ్యాణ లక్ష్మి ఇచ్చి నుంచి చాలా గొప్ప చేస్తున్నా అనుకుంటున్నాడు కానీ ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రైతులు నానా అవస్థపడి రైతులకు ఈరోజు రైతు బంధు ఇస్తుండ్రు కానీ నీకు ఎరువుల ధరలు ఆకాశం కట్టింది ఒకసారి ఓట్లు కొందామని ఒకసారి ఓట్లు కొనమని ఒకసారి ఓట్లు వేయమని ఒకసారి ఓట్లు వేయొద్దని మద్దతు ధర విషయంలో కూడా ప్రభుత్వం ఇచ్చిన మాట మీద లేదు ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం ఒక్క ప్రజలు కూడా సంతోషంగా లేదు అన్నిటికంటే ముఖ్యం ఒక కుటుంబం పరిపాలిస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమైంది కేవలం అధికార యంత్రాంగం ఆ కుటుంబం చేతిలో పనిచేస్తుంది మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రూలింగ్ పార్టీ ఎవరికి ఎవరికి గౌరవం లేదు గ్రామ స్థాయిలో సర్పంచులు పనులు చేసి బిల్లులు రాక వాళ్ళ గౌరవం లేక నానా ఇబ్బందులు పడుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు అప్పుల పాలైపోయిండు రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా సర్పంచులకు న్యాయం చేయాలి వాళ్ళకు డబ్బులు చెల్లించాలని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి విలేజ్ సెక్రటరీని పెట్టి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి వైకుంఠ ధామం అని చెప్పి ప్రకృతి వనం అని చెప్పి 4 రకాల పనులు చెప్పి డబ్బులు మాత్రం ఇవ్వకపోవడం చాలా అన్యాయం తయారు ఇప్పటికి కూడా చాలా మంది కాంట్రాక్టర్లకు చాలా మంది సర్పంచ్ ప్రజాప్రతినిధులకు చిన్న చిన్న వర్కులు చేసిన వరకు డబ్బులు రాలేదు మొత్తం తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది అసలు ఈ రాష్ట్రం రాబోయే రోజుల్లో ఒక శ్రీలంక మాదిరిగా పడి ఆర్థిక సంక్షోభం పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంత దారుణంగా ఉంది ఒక బడ్జెట్ లో లేని దళిత బంధు ఎన్నికల్లో గెలుస్తందుకు పెట్టిండ్రు అప్పులు అడ్డవలుగా చేసిండ్రు అనవసరంగా అప్పులు చేసి ప్రాజెక్టుల పేరు మీద ఈరోజు వాటి అప్పుల తెలంగాణ మారిపోయింది నిజంగా ఒకసారి ఆలోచిస్తుంటే ఈ తెలంగాణ రాష్ట్రం 1400 మంది యువకులు ఆత్మబలిదానం చేసి ఉద్యమం చేసి మేధావులు కళాకారులు విద్యార్థులు ఉద్యోగస్తులు నిరుద్యోగులు సకల జనులు
రోడ్ల మీదకి వస్తే ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి మేమందరం ఎంపీలం కలిసి కాంగ్రెస్ పార్టీ ఒప్పించి పార్లమెంట్లో బిల్లు పెట్టి తీసుకొచ్చిన తెలంగాణ ఈరోజు ఎవరి పాలైందంటే ఒక కేసీఆర్ కుటుంబం ఒక కుటుంబం కోసం తెలంగాణ తెచ్చినట్టు అయింది ఒక నయా నిజాం లాగా తెలంగాణని పరిపాలిస్తున్న కేసీఆర్ గారు ఇంత దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇన్ని బాధలున్నా సరే అవమానాలున్నా సరే ప్రజల పక్షాన అవకాశం వచ్చినా మాట్లాడినా సరే ఎక్కడ కూడా స్పందన లేదు పార్టీ మారితే డెవలప్మెంట్ నా దేశంత వరకు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలో ఉన్న నియోజకవర్గాలు కూడా సమస్యలు చాలా ఉన్నాయి 57 ఏళ్ళకే పెన్షన్ ఉండదు ఎక్కడ లేదు ఉప ఎన్నిక వచ్చిన హుజూర్నగర్లో హుజూరాబాద్లో పెన్షన్ రేషన్ కార్డు ఇచ్చింది కానీ మా దగ్గర కొత్త పెన్షన్ రాలేదు కొత్త రేషన్ కార్డు రాలేదు దళిత బంధు కేవలం అక్కడ ఇచ్చాడు కానీ మా దగ్గర ఇవ్వలేదు నేను చెప్పిన హుజూరాబాద్ ఎలక్షన్లో దళిత బంధు ఇస్తుండే నా నియోజకవర్గంలో దళిత బంధు ఇవ్వండి 2000 కోట్లు నా పదవి త్యాగం చేస్తా నేను పోటీ కూడా చేయను మీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని ఆ రోజే చెప్పిన మూడెకరాల సంగతి ఎప్పుడో మర్చిపోయాడు కేసీఆర్ గారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఏ ఆత్మగౌరవం కోసమైతే తెలంగాణ ప్రజలు 60 ఏళ్ళు పోరాటం చేసిన తెలంగాణలో అదే ఆత్మగౌరవం లేకుండా అదే సీమాంధ్ర పెట్టుబడిదారుల అనుసంధానంలో ఈ ప్రభుత్వం నడుస్తుంది దోపిడీ జరుగుతుంది సామాన్య పేద కుటుంబాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి కానీ సంతోషం కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణలో లేదు అది కొద్ది మంది మాత్రమే కొద్ది మంది అనుభవిస్తుంది తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఫలితాలు పార్టీలు మారిన వారిని వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు దోసుకోవడం దోసిపెట్టడం తప్పితే నిజంగా తెలంగాణ ప్రజలకు ఒడిగింది ఏం లేదు ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధమైన పరిపాలన జరగడం లేదు ఇంత ఘోరంగా ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ఒక నియంతలాగా ఒక రాజరిక వ్యవస్థ లాగా ఇక్కడ పరిపాలన సాగుతుంది ఒక బాధ్యత గల పౌరునిగా నేను ఎన్నోసార్లు ఆలోచించిన ఎన్నో సందర్భాల్లో మాట్లాడిన వివిధ సమయాల్లో కానీ మా కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ నాయకత్వం బలహీనపడడం వల్ల నేను కూడా ఏమి చేయలేకపోయినా చాలా సందర్భాలు ఆలోచించిన అవసరమైతే ఈ అవమానాలు భరించే బదులు రాజీనామా చేసి ప్రజలకు ఏం సేవ చేయాలన్నప్పుడు ఈ పదవిలో కొనసాగి చేసేది ప్రభుత్వం ద్వారా నిధులు రావు ఎన్నిసార్లు నియోజకవర్గం వెళ్ళినా అదే సమస్యలు వింటుంటాం ఎంత తిరిగినా సమస్యలు మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు ఆ సమస్యల మీద పరిష్కారం చూపే మార్గం కనబడక ఎంతో బాధపడ్డాం ఈ పదవిలో ఇంత కష్టపడి ఎమ్మెల్సీ పదవిని కూడా వదిలేసి ఈ మునుగోడుని వెనుకబడ్డ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యంతో నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తే మునుగోడు ప్రజలు అభిమానంతో నమ్మకంతో నా మీద ఆశతోటి నన్ను గెలిపించింది కానీ గెలిపించిన ప్రజలకు ప్రభుత్వం లేకపోవడం వల్ల దురదృష్టకరం నేను అనుకున్న స్థాయిలో చేయలేకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఆశ నేను వరడం ఇంకా వర 18 నెలల సమయం ఉంది నా పదవి రాజీనామా చేస్తే అభివృద్ధి కలుగుతుందేమో పెన్షన్లు రేషన్ కార్డు రోడ్లు డెవలప్మెంట్ ఇల్లు ఏమైనా ఇస్తారేమో గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ సీటు కోసమన్న కనీస వసతులన్న మునుగోడు నియోజకవర్గంలో మెయిన్ రోడ్లన్న కొంతమందికన్నా సహాయం జరుగుతుందేమన్న ఆశతోటి నేను చెప్పిన ఈ రాజీనామా అంశాన్ని తీసుకొచ్చిన కూడా నమస్తే తెలంగాణ పేపర్లో ఎక్కడ తెలంగాణలో ఏ మీడియా ప్రచురించకపోయినా నమస్తే తెలంగాణ వచ్చింది ఆ రోజు నన్ను అడిగితే చెప్పిన నేను ఎవరో చెప్తే రాజీనామా చేయను నన్ను గెలిపించిన ప్రజలకు నన్ను నమ్ముకున్న ప్రజలకు
నిజంగా ఏదైనా సహాయం చేస్తుందంటే తప్పకుండా నేను రాజీనామా చేస్తాను అని ఈ ప్రజల్లో వెళ్ళిన తర్వాత ఇంకొక చర్చ జరగాలని అనుకున్నా సరే కొందరు అప్రతిష్ట మా ప్రతిష్టను అప్రతి దెబ్బతీయాలని చెప్పి రకరకాలుగా కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ ఎక్కడ కానీ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు అదే పని కట్టుకుంది నైతిక విలువలు ఉన్న మనిషిగా ఏ తప్పు చేయని మనిషిగా గత 13 సంవత్సరాలుగా రాజీ లేకుండా నిజాయితీగా తెలంగాణ రాష్ట్రం కోసమైనా సరే ఇక్కడ తెలంగాణ ప్రజల రాష్ట్ర ఏర్పాటు కోసమైనా సరే తెలంగాణలో అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కూడా ఎక్కడ కూడా రాజీ పడలేదు కొందరు బిడ్డల వ్యక్తులు అమ్ముడు పోయినట్టు అది నా రక్తంలో లేదు కోమటి రెడ్డి బ్రదర్స్ అంటే ప్రజల కోసం బతుకుతారు కానీ ఎక్కడ కూడా అమ్ముడు పోయి డబ్బుల కోసమో పదవి కోసమో అటువంటి చరిత్ర ఉన్న వాళ్ళం కాదు అవకాశం వల్ల రాజకీయాలు చేసినోడు మా జిల్లాలోనే ఉన్న చాలా మంది కానీ మేము అటువంటి పని ఎప్పుడు చేయలేదు మోసం చేయలేదు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించలేదు కష్టపడి వ్యాపారంలో డబ్బు సంపాదించిన డబ్బుని రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆస్తులు అమ్మైనా సరే సంపాదించిన సొమ్మును కూడా పేద ప్రజలకు దాన ధర్మాలు తీసుకుంటా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా భోనగిరి పార్లమెంట్లో కానీ ముందుగోడు నియోజకవర్గంలో కానీ కొన్ని వేల కుటుంబాలని సొంత డబ్బుతో కాపాడిన చరిత్ర మాది అటువంటి మమ్ముల్ని ఈరోజు నీచ రాజకీయాల గురించి స్వార్థం గురించి అనవసరంగా అప్పుడు ప్రచారం చేస్తుంది నాకు అనిపించింది ఇంకా 10 రోజుల నుండి చేసేది ఏముంది ఈ తప్పుడు ప్రచారం వల్ల ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు నేను ఏదో స్వార్థం కోసం రాజీనామా చేస్తున్నా అంట స్వార్థం కోసం పార్టీ మారుతున్నా అంటుండ్రు కాంట్రాక్ట్ల కోసం పోతున్నా అంటుండ్రు నిజంగా డబ్బులు ప్రాధాన్యం అనుకుంటే కాంట్రాక్ట్లు కావాలనుకుంటే పదవులు కావాలంటే 2014 నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ దగ్గర నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నోసార్లు రమ్మని అడిగిండ్రు 2018లో 12 మంది ఎమ్మెల్యేలతో రమ్మని అడిగిండ్రు స్వయాన ముఖ్యమంత్రి గారు అప్పటి నుంచి వచ్చింది ఫోన్ నాకు కానీ నేను అప్పుడు అటువంటి పని చేయలేదు మా వ్యక్తిత్వాన్ని కోల్పోయే పని ఇంతవరకు చేయలేదు చేయలేము కూడా అటువంటి మమ్మల్ని ఈ విధంగా మాట్లాడుతుంటే నేనే సరే ఇప్పుడు ఒంగోలు ప్రజలకు నా రాజీనామా మేలు చేస్తానని భావిస్తున్నాను ప్రజలు కూడా నా రాజీనామా ద్వారా కొంత మేలు జరగవచ్చు ప్రభుత్వం ద్వారా పెండింగ్ పనులు కానీ ఎమర్జెన్సీ బస్సు కానీ కనీస మద్దతులు కానీ పేదలకు రేషన్ కార్డు కానీ ఏదో ఒక లాభం జరుగుతుంది నేను ఉండి కూడా చేసేది ఏం లేదని చెప్పి నిర్ణయించుకుంటే నాకు వచ్చిన అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తులు ఇదే విధంగా తెలియజేసింది అది ఎవరికి ఈ గెలుపులో సీటు ఎవరికి వస్తుందో ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు గెలవాలనేది ఒంగోలు ప్రజలు నిర్ణయిస్తారు డబ్బు సంచులతో వచ్చి గెలవాలనుకుంటారా త్యాగం చేసిన వాళ్ళకి ఇస్తారా అది ఒంగోలు ప్రజల విజ్ఞతకే వదిలేయాలి వాళ్ళే నిర్ణయిస్తారు కానీ ఈ రాజీనామాతో ప్రభుత్వం దిగి వచ్చి ఓడి భూముల సమస్య కానీ మా నియోజకవర్గంలో అభివృద్ధి కానీ ఏదైనా చేస్తారనుకుంటే అందరికంటే ముందు సంతోషించేవాను నేను కనీసం నన్ను గెలిపించిన ప్రజలకు నా పదవి త్యాగం వల్ల సరే న్యాయం జరుగుతుందంటే నేను సంతోషంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను ఇప్పుడు చేస్తున్నారా ఈరోజు ఈరోజు నాలాంటి మనుషులు నాలాంటి వ్యక్తులు మనసు తప్పుకొని ఆత్మగౌరవం లేకుండా పదవిలో ఉండాల్సిన అవసరం లేదు మాటలు పడి నిందలు మోసి అన్నీ కోల్పోయి సర్వస్వం ప్రజల గురించి ఆలోచించుకుంటా ప్రతి నిమిషం పేదవాడి కోసం ఆలోచించుకుంటా కష్టాలున్న ప్రతి పేదవాడికి మానవత్వంతో సేవ చేసుకుంటా కోట్ల రూపాయల దాన ధర్మాలు చేసి ఇన్ని నిందలు వాడడం అవసరం అనిపించింది రాజకీయంగా ఎదుర్కోలేక మా వ్యాపారానికి కానీ మా రాజకీయ జీవితానికి కానీ ఇటువంటి సంబంధం లేదు రాజకీయాలు అతీతంగా భారతదేశంలో పనులు నడుస్తున్నాయి
5000 మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చింది నా కుమారుడు ఆ కంపెనీ నడిపిస్తుంది 2009 తర్వాత నేను ఏొక్కసారి వ్యాపారానికి దీనికి సంబంధం లేకుండా చేసుకున్న నా వ్యక్తిగత జీవితానికి రాజకీయ జీవితానికి ఎక్కడ కూడా ఈ రాజకీయ నాయకుడిగా నా పలికిన ఉపయోగించి నా కంపెనీ గాని నా సంపాదిస్తాను గాని ఎక్కడ కూడా నేను ఒక రూపాయి కూడా స్వార్థం కోసం పోలేదని చెప్పి ఈ రోజు మీడియా ద్వారా తెలంగాణ ప్రజలు చెప్తూ సోషల్ మీడియాలో ఎవరైతే దుర్మార్గంగా వాళ్ళ స్వార్థం కోసం దుష్ట రాజకీయ కుట్రలు కుతంత్రాలు చేసి రాజకీయాల్లో స్వార్థం పొందాలనుకున్న వాళ్ళ కోసం వాళ్ళందరికీ చెప్తున్నా మీరు ఒక నిజాయితీపరుడైన వ్యక్తిని నాలాంటి వ్యక్తిని దుష్ప్రచారం చేయడం వల్ల నాకంటే ఎక్కువ తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది తెలంగాణ సమాజానికి నష్టం జరుగుతుంది నా పోరాటం ఒక కుటుంబ పాలనపై నా పోరాటం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని నా పోరాటం తెలంగాణ 4 కోట్ల ప్రజల భవిష్యత్తు గురించి ఒక చదువుకున్న వ్యక్తిగా నేను నా ఎంతసేపు రాష్ట్రం బాగుండాలి తెలంగాణలో అందరూ గౌరవంగా బతకాలి బడుగు బలహీన వర్గాల్లో జీవితాల్లో ఎస్సీ ఎస్టీల్లో వాళ్ళని కొంచెం అభివృద్ధి చూడాలి వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి లక్షల కోట్ల రూపాయల దోపిడీ చేసుకుంటే హైదరాబాద్ని సిటీ ఇంత ఆదాయం ఉంటే వచ్చిన ఆదాయాన్ని అడ్డగోలుగా ఖర్చు పెట్టి గ్రామాల్లో ఉన్న పేదలకు ఎండకు ఎండి వానకు తడిసిన పేదలకు 2 బెడ్రూమ్లను ఆశపెట్టి 8 ఏళ్ళుగా వేళ్ల మీద పెట్టిన ఇల్లు కట్టించింది ఈ రోజు కూడా నేను చూసాను నా కళ్ళతోటి గుర్సెలల్లో ప్రభుత్వం అనుకుంటే సగమున్న వ్యక్తులకు 3 లక్షల రూపాయలు ఒక రూమ్ కట్టుకుంటారు అటాచ్ బాత్రూమ్ కట్టుకుంటారు 2 బెడ్రూమ్లు అవసరం లేదు అసెంబ్లీ సాక్ష్యం చెప్పిన ఈ ముఖ్యమంత్రి మాట్లాడింది అధికారంలో కొన్నిసార్లు ఏ విధంగా వచ్చిండ్రు ఓట్లప్పుడు అకౌంట్లను ఎట్లా పైసా వేస్తుండ్రు ఓట్లు తండుకున్న తర్వాత ప్రజా సమస్యలను ఎట్లా మర్చిపోతుండ్రు వీఆర్ఏలు ధర్నా చేస్తుండ్రు 10,500 రూపాయలు వీఆర్ఏలు శాలరీ 20,000 మంది ఈ రోజున 10,000 ఏమొస్తుంది కూలికి పోతే కూడా 10,000 రూపాయలు వస్తాయి ఎక్కువ వస్తాయి 20,000 వస్తాయి 2,500 రూపాయలు వస్తాయి ఉద్యోగ భద్రత లేదు కనీస జీతం ఆ కుటుంబాన్ని పోషించుకునే ఎంతో మంది చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళ పిల్ల భార్య పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వం చాలా మంది సర్పంచులు అభివృద్ధి చేసి అప్పులు తెచ్చిపెట్టి ఆత్మహత్యలు చేసుకుంటారు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది వ్యక్తులు టీవీలో వార్తలు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నా మీద యాక్షన్ తీసుకున్నారు దీని కాదు ఇప్పుడు కాదు ఇప్పటి నుంచో చెప్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం గౌరవం సోనియా గాంధీ అన్న రాహుల్ గాంధీ కానీ సమయానికి అధిష్టానం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బలహీన పడ్డది చాలా సందర్భాల్లో చెప్పిన బాధపడ్డా ఇంతగా చెప్పిన నాయకులు చెప్పిన కానీ ఫలితం లేకపోయింది 12 మంది ఎమ్మెల్యేలు పోయినా సరే కనీసం పిలిచి మాట్లాడలేదు ఏ విధంగా మనం ఈ పార్టీని కాపాడుకోవాలని ఎమ్మెల్యేలు పోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా 2 సంవత్సరాల వరకు కూడా ఒక మీటింగ్ కూడా పెట్టి కండక్ట్ చేసి మాలాంటి వాళ్ళందరూ పిలిచి మాట్లాడి పార్టీని ఏ విధంగా కాపాడుకుని ఆలోచన చేయలేదు ఇప్పుడు నేను అంటున్నా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేయను కానీ ఒకటే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అరాచక పాలన పోవాలంటే నేను ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి దేశ ప్రజలందరూ ఎటువైపు చూస్తున్నారు మోడీ గారి నాయకత్వం ఏ విధంగా ఉంది ప్రజాస్వామ్య పరిపాలన ఏ విధంగా నడుస్తుంది ఈ దేశ భద్రత సమైక్యత దేశ భవిష్యత్తు ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ఎలా దూసుకుపోతుంది అని ఒకసారి ఆలోచన చేసిన 3 సంవత్సరాలుగా ఆలోచిస్తున్నా ఒక పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన జాతీయ స్థాయిలో 2 సార్లు కాదు మళ్ళీ కూడా 3వ సారి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఈ అరాచక పాలన పోవాలంటే అటువంటి వ్యక్తులతో
అది సాధ్యమవుతుందని చెప్పి కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పిన నా మీద యాక్షన్ తీసుకుంటాం అంటుండు. నేను చాలాసార్లు చెప్పినాను ఉండమని అడుగుతున్నారు. నేను చెప్పిన నేను ఉండి చేసేది ఏం లేదు. నాకు పెద్ద పాత్ర లేదు. నా పోరాటం టీఆర్ఎస్ పార్టీ మీద, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద. మీరు సరిగా పోరాటం చేయలేదు కాబట్టే మీ నిర్ణయం తీసుకుంటాను. ఇప్పుడు తీసుకున్నట్టే సార్ మీరు నిర్ణయం क्वेश्चन కష్టకాలంలో కాంగ్రెస్ కాపాడతానకు ఎమ్మెల్సీగా గెలిచిన ఏ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్సీ సంవత్సరాల కొద్ది మంత్రి పదవి నిర్మించిన సీనియర్ నేను ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ పెట్టలేకపోయి 2015లో నేను స్వయంగా కొద్ది తేడాతో ఓడిపోయినా సరే నల్గొండలో ఎమ్మెల్సీని గెలిచిపించిన మొన్నటిసారి అంతకుముందు కూడా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు పార్టీకి ఆర్థికంగా ఎంతో మందికి సహాయం చేసిన పార్టీ రావాలంటే అటువంటి వ్యక్తిని ఏమన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ అన్యాయం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు విశ్వాసం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మీ నిర్ణయాలు ఏంటి? 20 ఏళ్ళు కాంగ్రెస్ తిట్టిన వ్యక్తిని తీసుకొచ్చి, 20 ఏళ్ళు సోనియా గాంధీ తిట్టిన వ్యక్తిని తీసుకొచ్చి, ఇతర పార్టీల వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ కింద మొత్తం కాంగ్రెస్ పనిచేయమని అంటున్నారు. అంటే మాకు ఆత్మగౌరవం లేదా? కాంగ్రెస్ పార్టీలో ఉండి మేము గెలవలేదా? ఎంపీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ప్రజల్లోకి పోయి నేనేమన్నా నామినేటెడ్ పోస్ట్ తీసుకున్నా? రాజ్యసభ ఎంపీయా, ఎమ్మెల్సీ లోకల్ వార్డ్, నేనేమన్నా గవర్నర్ కూడా ఎమ్మెల్యేనా, ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీనా? ప్రతిసారి ప్రజల్లోకి పోయి కార్యకర్తలతో మమేకమై కార్యకర్తలతో కలిసి పోరాటం చేసి నేను గెలిచిన తప్పే ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను కూర్చొని నామినేటెడ్ పోస్ట్ తీసుకోలేదు. మన మాలాంటి వ్యక్తులు అందరం కూడా బాధపడుతున్నాం. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరి వశమైంది? అసలు తెలంగాణ నేపథ్యం కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ కోసం ఎవరెవరు కష్టపడరు? తెలంగాణ కోసం ఎవరు త్యాగం చేశారు? అసలు కాంగ్రెస్ సంతం ఎవరు? బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ కింద ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మాలాంటి ఆత్మగౌరవం ఉన్న పనిచేయాలి. మీరు ఏది ఆత్మగౌరవం కోసం అయితే పోరాటం చేస్తున్నామో తెలంగాణలో కేసీఆర్ పార్టీకి వ్యతిరేకంగా మాకే ఆత్మగౌరవం లేదు. అక్కడ అటువంటి ఆత్మ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎట్లా కొట్లాడుతున్నాం? ఒకసారి ఆలోచన చేయాలి. మాకున్న పార్టీలో మాకే ఆత్మగౌరవం లేదు. ఇతర పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళకి పెద్ద పీటలు వేస్తారు. వాళ్ళు ఏదో పొడుస్తున్నారు. మొత్తం గవర్నమెంటే తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎంతవరకు సమంజసం? మాలాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉండి కనీసం మదవులు ఇవ్వకపోయినా సంప్రదింపు మాట్లాడి ఒక చర్చించి ఏ విధంగా నిర్ణయం తీసుకొని ముందుకు పోదామని చెప్పి కనీస ఆలోచన కూడా లేదంటే ఇంత బాధకరం. అంటే మేము ఒక నియోజకవర్గాన్ని పరితమై ఇంట్లో కూర్చోవాలా? మీరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తారా? మీ గత చరిత్ర తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? మీ గత చరిత్ర 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? మీ గత చరిత్ర కాంగ్రెస్ పార్టీని మెచ్చుకున్నారా? సోనియా గాంధీని మెచ్చుకున్నారా? మీరా మాకు నీతులు చెప్పేది? మీ దగ్గర మీ నీతులు నేర్చుకోవాల్సింది. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం ఉన్న మేము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బతికే మేము మమ్మల్ని అవమానించి అడుగడుగున మమ్మల్ని పక్క పెట్టేసి మీరు పెద్ద పెద్ద పదవుల్లో డిపాజిట్ రాని వాళ్ళు, 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఓడిపోయిన వాళ్ళు, వాళ్ళ కమిటీలో మేము మెంబర్లమా? వాళ్ళు చెప్తే మేము వినాలా? ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా? అవమానకరం ఇంకేమైనా ఉందా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అంటే గౌరవం ఉంది కాబట్టి అవమానాలు భరించుకుంటా ఉన్నాం 2 రోజులు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అవమానించాల్సిన అవసరం లేదు, మాకు గౌరవం ఉంది. కానీ జరుగుతున్నది ఏంది? నిర్ణయాలు ఏంది? ఎవరు పార్టీని నడిపిస్తుండ్రు? ఆ తర్వాత వేసిన కంప్లీట్ ఎట్లేసినా మీరు చూసారు కదా, కనీసం బీసీ కాదు. బీసీ చేసినప్పుడు కూడా నేను మాట్లాడలేదు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, బీసీకి అధిష్టానికి వ్యతిరేకంగా, సిఎల్పి
ఎన్నిక జరిగినప్పుడు గాని పిసి అధ్యక్షుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం కమిటీ లేచినప్పుడు కూడా మాట మండలి పిలిచి మాట్లాడి మీరు యాక్టివ్గా పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీలో ఉంది, కాంగ్రెస్ పార్టీని మనం తీసుకుందామని చెప్పి మాట్లాడిన పాప అనుకోలేదు. అంటే నన్ను అర్థమైంది, మీరు పార్టీని కబ్జా చేసిందా? కాంగ్రెస్ పార్టీని మీ కంట్రోల్లో మేము అందరం పనిచేయాలా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కష్టపడి బయట నుంచి వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారా? ఇదే ఇదేనా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మాలాంటి వ్యక్తులు గౌరవం లేని దగ్గర ఎందుకుంటాం? మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాం మీద? ఏం తప్పు చేసినామని చెప్పి మీరు చేసిన తప్పుల వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా కొందరు వ్యక్తులు స్వార్థం కోసం అందరిని కలుపుకోపోకుండా చెప్తే వినకుండా మూర్ఖంగా పోయి కాంగ్రెస్ పార్టీని నాశనం చేశారు. దానివల్ల బాధపడేది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. పార్టీని భుజాల మీద వేసుకొని రాత్రిపోరు కష్టపడి పార్టీ కోసం కష్టపడేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఈరోజు రెండవ బట్టలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వల్ల వేధింపులకు గురై కేసుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం. ఎవరు బాధలు అనుభవించేది? వీళ్ళు చేసిన తప్పుల వల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదే కార్యకర్త మనం ఇప్పుడు కష్టపడాలి. మీరు చెప్తున్నా నేను ఏం చెప్పాలని ముందు చెప్పి చెప్పాలి ఇలా చెప్తారా? ఇది ఒక విషయం చూడబడుతుంది, కొంచెం కన్ఫ్యూజన్ కావాలి కదా. డైరెక్ట్ చెప్పకూడదు, ఒక నిమిషం వాళ్ళు ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నాం అనేది ఎవరైనా ఇవ్వాలి కదా. పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు జీవితంలో నువ్వు డైరెక్ట్గా క్వశ్చన్ అడితే నీకు ఆన్సర్ చెప్పన్నా, ఉంటావా పోదావా ఏం చేస్తావా అని సార్ డైరెక్ట్ కాదు. ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే ఇది ఒక మంచి ఇంపార్టెంట్ నేను తీసుకునే నిర్ణయం నా కోసం కాదు, స్వార్థం కోసం కాదు, నా స్వార్థం కోసం కాదు. ఏ రోజైనా ఎక్కడైనా సరే ఇప్పుడు కూడా నేను ఎవరైనా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఏదైనా తప్పు చేసి స్వార్థం కోసం పార్టీ మారుతున్నా, పదవి రాజీనామా చేస్తున్నా, ఏదైనా అన్నీ అండి దానికి దేని చేసిన చర్చకు నేను ఇస్తాను. ఎవరితో లేనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న చిన్న మనిషి అయినా సరే పెద్ద మనిషి అయినా సరే ఏ చర్చకైనా నేను ఫేస్ టు ఫేస్ అడిగి ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగింది అని చెప్తే ఇంకా చర్చకు సిద్ధం. అటువంటి వ్యక్తిని నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నా అంటే ఎంత ఆవేదన ఉండాలి నాకు. ఈరోజు తప్పకుండా మీకు 100% చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఒక బాధతో చెప్తున్నా. ఎమ్మెల్యే పదవి కూడా స్పీకర్ గారు సమయం తీసుకొని చాలామంది ఆ వ్యక్తులకు ఫోన్ చేసి చెప్తున్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినా సరే మీరు ఎమ్మెల్యేగా కొనసాగవచ్చు, మీ పదవి పోదు అని చెప్పేసి నేను చెప్పిన నారాయణ నైతిక విలువలు ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యే పదవి కోసం అని చెప్పి అంటిపెట్టుకొని ప్రజల్లో తిరగలేను, నన్ను గెలిపించిన ప్రజలు సమాధానం చెప్పలేను. నా రాజీనామా ద్వారానే నా పదవి రాజీనామా ద్వారానే లాభం ఇంకోటి ప్రజలు లాభం జరుగుతుంది, అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను భావిస్తున్న వ్యక్తిని కాబట్టి 100కి 100% కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా. అది రేపు ఎల్లుండా నేను స్పీకర్ గారు సమయం తీసుకొని నా రాజీనామా పత్రం ఇస్తుంది. ఆలస్యం 10 రోజులు ఇంకా జరగకముందే చాలామంది కార్యకర్తలు జరగకముందుకే ఈరోజు 2 సార్లు నేను అందరిని కలిసిన నా ముఖ్య నాయకులందరినీ, కానీ ఒక బాధతోటి ఆవేదనతోటి కొందరు వ్యక్తులు చేసిన పనులతోటి బాధ అనిపించి ఎందుకు లేట్ చేయాలి నిర్ణయం చేయాలనుకుంటున్నాను. కానీ నా నిర్ణయం వల్ల నా పదవి త్యాగం వల్ల కనీసం ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి కనువిప్పు కలిగి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలైనా రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అయినా సిద్దిపేట అయినా సిరిసిల్ల అయినా ఎక్కడైనా అన్ని నియోజకవర్గాలని సమానంగా చూడాలి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కూడా అభివృద్ధికి సహకరించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలైనంత మాత్రాన అక్కడ ప్రజలు వాళ్ళు ఎన్నుకున్నంత మాత్రం వాళ్ళు ఏం పాపం చేయలేదు. ఎంతసేపు నిధులు వస్తే సిరిసిల్ల సిద్దిపేట
గజ్వేల్ తప్పితే నేను సిద్ధిపేట పోయినా సిరిసిల్ల పోయినా గజ్వేల్ పోయినా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ చూసి వచ్చిన గజ్వేల్ ఫామ్ హౌస్ చుట్టూ అమెరికాలో ఉన్నటువంటి రోడ్స్ మొదలు చెప్తాను సిద్ధిపేటలో సిరిసిల్లో పెద్ద పెద్ద రోడ్స్ మా దగ్గర వేల మంది పోయే చోటు పొందించిన అలాంటి రోడ్లు గుంతలు గుంతలు మనుషులు పోలేని రోడ్లు అక్కడికి ఇక్కడికి అభివృద్ధి తీసుకుంటే అప్పుడే అర్థమైంది పదవి నిజంగా పదవిలో ఉండాలా ఉంటే ఎమ్మెల్యే పదవి అంటూ పెట్టుకొని ఏ అభివృద్ధి చేయకుండా ఐదేళ్ల పాటు నిజంగా అవసరమైన పదవి అనిపించింది ఇప్పటికైనా ప్రభుత్వం కనీసం కాబట్టి నేను రాబోయే రోజుల్లో తప్పకుండా నిర్ణయం తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడే విషయంలో ఈ ప్రాంతానికి రాష్ట్రానికి మేలు జరిగే విషయంలో ఏదైతే భవిష్యత్తులో తెలంగాణ ప్రజల నిన్న న్యాయం చేయగలుగుతానో ఏ ఏ పార్టీలో ఉండి ఈ కుటుంబ పాలన వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేయగలుగుతానో ఎవరి నాయకత్వంలో పనిచేసి ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగం కాగలుగుతానో అక్కడ ఇంత తప్పకుండా ప్రజా జీవితంలో నిజాయితీగా పారదర్శకంగా పనిచేస్తే తప్పే ఒక పది మందితో చెప్పించుకునే అవసరం లేదు తప్పకుండా నా సేవలు మా మూడు నియోజక ప్రజలు నన్ను అర్థం చేసుకుంటారు వాళ్ళ బాధలు కూడా నేను అర్థం చేసుకున్నా మూడున్నర సంవత్సరాలుగా నాకు అవకాశం ఇచ్చిండ్రు వేరే మంది కలిసి మాట్లాడింది పార్టీలు మాట్లాడేటప్పుడు ఏ నాయకుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో చరిత్రలో కూడా ఇంతమందితో మాట్లాడుకుండొచ్చు అంతమందిని పిలిచి మాట్లాడింది ఎందుకు ఇప్పుడున్న పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి ఎందుకు చేయాల్సి వస్తుంది ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది నా నిర్ణయం వల్ల మీకైనా బాధ కలిగితే క్షమించండి ఒకవేళ నా మీద నమ్మకం ఉంటే నాతో రండి నిజంగా మీరు నమ్ముకున్నదే కరెక్ట్ అనుకోండి మీరు అనుకున్నదే కరెక్ట్ అనుకోండి అక్కడే ఉండండి మీ గౌరవాన్ని కాపాడుతా ఎవరిని కూడా బలవంత పెట్టను కానీ నేను అనుభవిస్తున్న అవమానాన్ని కానీ పని చేయలేక అర్థం చెప్తున్నా నన్ను అని గెలిపించిన ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ నేను తప్పకుండా స్పీకర్ గారు సమయం తీసుకొని నా రాజీనామాను సమర్పిస్తున్నా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా నేను బీజేపీ ఎమ్మెల్యే కాలేదు నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి ఆ ప్రశ్న తప్పకుండా గతంలో చెప్పిన ప్రకటన కట్టుబడి ఉంది ఈ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలంటే అది మోడీ అమిత్ షా నాయకత్వంలో ఉన్న బీజేపీ పార్టీ ద్వారానే సాధ్యము అందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక మాట కట్టుబడి ఉండే మనిషిని రాబోయే రోజుల్లో గెలుపు ఓటములు అనేది మునుగోడు ప్రజలు నిర్ణయిస్తారు దాని గురించి మీరు ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు నా మీద విశ్వాసం నమ్మకం ఉండి వాళ్ళకు మేలు జరుగుతుందని చెప్పి నేను మునుగోడులో ఈ ప్రభుత్వం కనువిప్పు కలగాలి కళ్ళు తెరవాలి ప్రభుత్వం స్పందించాలి ప్రభుత్వం దిగి రావాలి మునుగోడు అభివృద్ధి కావాలన్న ఏకైక లక్ష్యం కూడా నేను రాజీనామా చేస్తున్నా మీ అందరికి తెలుసు ఉప ఎన్నిక వచ్చిన దగ్గర ఏ విధంగా డెవలప్మెంట్ అయింది ఉప ఎన్నిక లేని కాన్స్టిట్యూన్సీలు ఎక్కడ డెవలప్ అయింది మీ అందరికి తెలుసు ఏ విధంగా ప్రభుత్వం ఉప ఎన్నిక వస్తే డబ్బులు ఖర్చు పెడుతుంది నేను రాబోయే రోజుల్లో ఆలోచించి మళ్ళీ చెప్తున్నా నా నిర్ణయము తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు 4 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో అటువైపు నా ప్రయాణం ఉంటుంది కాదు ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా సరే మీకేదో అనుమానం ఉంటే 1-to-1 నన్ను మాట్లాడండి మీరు పలానా కమ్యూనికేషన్ ఇస్తా ఓపెన్ టీవీ లైవ్ డిబేట్ పెట్టండి మీకు ప్రూఫ్స్ ఇస్తా నా రాజకీయ జీవితం తెలిసిన పుస్తకం ఏ విధంగా ఉందో మీ అందరికీ కూడా నేను తప్పకుండా మీకు సాక్షాత్తు
తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళందరికీ చెప్తున్నాను ఈరోజు మీ స్వార్థం కోసం మనసులో ఏదో పెట్టుకొని ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఒక క్యారెక్టర్ ఉన్న మనిషిని ఈ విధంగా మాట్లాడడం తప్పు. ఒకసారి మీ గుండె మీద మీరు చేసుకోండి, మీకు ఏదైనా అనుమానం ఉంటే నన్నే డైరెక్ట్గా కలవండి. అంతేగాని ఎక్కడో ఉండి ఈ దుష్ప్రచారం మాత్రం మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాను.